డోన్ పట్టణంనందు ఈ నెల 20వ తేదీన జరగబోయే వాల్మీకి జయంతిని వాల్మీకిలు ఐక్యమత్యంగా కలిసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। కర్నూలు జిల్లా డోన్ పట్టణంనందు ఈ నెల 20వ తేదీన జరగబోయే వాల్మీకి జయంతిని వాల్మీకిలు అందరూ ఐక్యమత్యంగా కలిసి జయప్రదం చేయాలని పట్టణానికి చెందిన వాల్మీకి నాయకులు పిలుపునిచ్చారు। వాల్మీకి జయంతిని ఉద్దేశించి వాల్మీకి నాయకులైన భాస్కర్ నాయుడు వలసల రామకృష్ణాలు మాట్లాడుతూ ఎంతో వెనకబడిన బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అలాగే వాల్మీకి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పండగగా గుర్తించడం అభినందనీయమని అన్నారు। వాల్మీకిలను చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వాల్మీకి జయంతి జరుపుకోవడం జరుగుతోందని ఈ పండగకు ప్రతి ఒక్క వాల్మీకి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఆర్మీ రామయ్య పోస్ట్ ప్రసాద్ కౌన్సిలర్లు ఆర్ట్స్ రమణ మేకల నాగరాజు సుంకర్ణ మహేంద్ర నాయుడు ఇతర వాల్మీకి నాయకులు పాల్గొన్నారు। డోన్ పట్టణంలో ఘనంగా నిర్వహించేందుకు డోన్ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో కూడా వాల్మీకులు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కార్యక్రమాలు చేయడం చేపట్టడం జరుగుతుంది। మరి వాల్మీకుల్లో చైతన్యాన్ని వాల్మీకి బోయలను చైతన్యాన్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వాల్మీకి జయంతిని మనం ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము। ముఖ్యంగా ప్రభుత్వం కూడా వాల్మీకి జయంతిని ప్రభుత్వ పండుగగా పరిగణించి ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి నిర్వహించడం అనేది హర్షించదగ్గ పరిణామం। గత ప్రభుత్వాలు చేసినాయి, ఈ ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వానికి మేము దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అయితే అంతర్తోనే ఆగకుండా ముఖ్యంగా వాల్మీకుల చిరకాల వాంఛ మనోభావం మా వాల్మీకులు అభివృద్ధి కావాలంటే మరి వాల్మీకులను గతంలో ఉన్న ఎస్టీ జాబితాను పునరుద్ధరించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చితే మేము రుణపడి ఉంటాము, వాల్మీకి జాతి వాల్మీకి బోయలు అభివృద్ధి చెందుతారనే విషయాన్ని మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము। ఆ లక్ష్య సాధన కోసమే ఈరోజు ఈ వాల్మీకి జయంతి ఉత్సవాలను ఒక చైతన్యవంతంగా చైతన్యపూరితంగా వాల్మీకి జాతిని కదిలించేదానికి దీన్ని ఒక వేదికగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వాల్మీకి యువకులు ప్రజాప్రతి కౌన్సిలర్లు వీళ్ళందరూ పెద్ద ఎత్తున వారి హృదయస్కందాలపైన ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వచ్చి నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా మరొక తూరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి జై వాల్మీకి జై జై వాల్మీకి। ఈ నెల 20వ తారీఖు బుధవారం రోజు వాల్మీకి వాల్మీకి జయంతి 20వ తారీఖు జరుపుకుంటున్నాము। కాబట్టి ఈ సందర్భంగా 50 మంది అందరూ కూడా జయంతిని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము। మన డోన్ పట్టణంలోని వాల్మీకి విగ్రహం దగ్గరికి అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి పూజలు జరుపుకొని అంతా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము। అదేవిధంగా మన వాల్మీకులందరూ కూడా ఏకమై మనం ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మన ముఖ్యమైనటువంటి డిమాండ్ అయినటువంటి ఎస్టీ జాబితాను పునరుద్ధరించి వాల్మీకులను బీసీలో నుంచి ఎస్టీలుగా చేర్చేదానికోసం ఈ జయంతిని పురస్కరించుకొని అందరం కూడా కలిసి ఈరోజు నుంచి పోరాటం చేస్తూ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలని మనం పోరాటం చేస్తున్నాం। అందరూ కూడా సహకరించాలి, ఎందుకంటే ఈ ప్రోగ్రాం మనము అడగనంత పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం। సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాండ్
ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770.